బీబీటీవీ ఫర్ అవేర్నెస్ కి స్వాగతం. టీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేయడమే కాకుండా మండల గ్రామ స్థాయిలో ప్రజలకు నిత్యం టీఆర్ఎస్ కార్యకర్తలు అందుబాటులో ఉండేందుకే టీఆర్ఎస్ షామీర్పేట్ మండల కమిటీని ఎన్నుకున్నట్లుగా టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన టీఆర్ఎస్ షామీర్పేట్ మండల కమిటీ సభ్యులంతా కలిసి మంత్రి మల్లారెడ్డిని కలిశారు. నూతనంగా ఎన్నికైన వారందరినీ మంత్రి అభినందించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ టీఆర్ఎస్ పార్టీ మరింతగా బలోపేతం చేయాలని మంత్రి కోరారు. టీఆర్ఎస్ షామీర్పేట మండల కమిటీలో నూతనంగా ఎన్నికై మంత్రి మల్లారెడ్డిని కలిసిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షులు సుదర్శన్, ఉపాధ్యక్షులు ఆర్ శ్రీనివాస్, నరసింగారావు, శ్రీకాంత్ గౌడ్, ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, కోశాధికారి నక్క రవి, కుమార్ గౌడ్, సహాయ కార్యదర్శి కావలి రమేష్, సుధాకర్, జనార్దన్ రెడ్డి, ఇక టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులుగా నరసింహారెడ్డి, ఉపాధ్యక్షులుగా విజయముతిరాజ్, బుర్క వెంకటేష్, ప్రధాన కార్యదర్శిగా నందుగౌడ్, సహాయ కార్యదర్శిగా మల్లికార్జున్ గౌడ్, కోశాధికారిగా మనోహర్, మైనార్టీ సేల్ అధ్యక్షులుగా మహమ్మద్ ఫారూక్, బీసీ సేల్ అధ్యక్షులుగా దాసరి నరసింహులు, ఉపాధ్యక్షులుగా కావలి కుమార్, ప్రధాన కార్యదర్శిగా నేతాజీ గౌడ్, కోశాధికారిగా శ్రీశైలం గౌడ్, సంయుక్త కార్యదర్శిగా వల్లపు రవి, ప్రచార కార్యదర్శిగా సాయిబాబా, మహిళా అధ్యక్షురాలిగా ఇందిర, ఉపాధ్యక్షురాలిగా మంగ, ప్రధాన కార్యదర్శిగా కల్పన, కోశాధికారిగా సుశీల, సంయుక్త కార్యదర్శిగా సుగుణ, ప్రచార కార్యదర్శిగా నాగమణి, ఎస్వీ సేల్ అధ్యక్షుడు ఎస్టీ సేల్ అధ్యక్షుడు ఎం కృష్ణలను ఎన్నుకోవడం జరిగింది.